ఇంత కష్టకాలలో నమ్మక దేశంగా చెప్పుకుంటూ నమ్మకమైన మిత్రునిగా అమెరికా భారత్కు సాయం చేయట్లేదు హ్యాండ్ ఇచ్చింది అని చెప్పి ప్రపంచం నలువైపు నలువైపుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు నిన్న చెప్పాం బైడెన్ సొంత ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల నుండి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అని ఈ ఒత్తిడి ఫలితమే అనుకుంటాను బైడెన్ ఒక్క అడుగైతే ముందుకేశారు వాళ్ళ గోడౌన్లలో మూ మూలుగుతున్నటువంటి వ్యాక్సిన్లు పంపిస్తామో అని అయితే చెప్పట్లేదు చెప్పకుండా భారత్లో తర్వాత ఉన్నటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వీళ్ళు అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ మన భారతదేశానికి ఇంపోర్ట్ అయ్యే వాటి మీద వాళ్ళు నిషేధం విధించారు అమెరికా నుంచి ఎగుమతుల మీద రా మెటీరియల్ ఆ దానిని ఆ నిషేధాన్ని ఎత్తివేసుకుంటూ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనను బైడెన్ ట్వీట్ చేసుకుంటూ అంటే రీట్వీట్ చేసుకుంటూ భారత్కి మేము కష్టకాలలో ఖచ్చితంగా ఆదుకుంటాం మేము కష్టంలో ఉన్నప్పుడు భారత్ మాకు సహాయం చేసింది కాబట్టి మేము కూడా చేస్తాము భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశమే అని చెబుతూనే దీనితో పాటు ఇంకా మెడికల్ పరికరాలు వైద్య పరికరాలకు సంబంధించి అవి కూడా మేము భారత్కు పంపిస్తున్నాము అని చెప్పి బైడెన్ అయితే ఒక ట్వీట్ చేశారు అదే సమయంలో కమలా హారిస్ కూడా ఇలానే భారత్తో మేము ఖచ్చితంగా భారత్కు సహాయం చేస్తాం సహాయం చేయడానికి ఉన్నటువంటి దారులు అన్నింటినీ కనుక మేము పరిశీలిస్తున్నాం అండ్ భారత్లో ఇంతమంది ఇంత ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు ప్రజల కోసం కూడా మేము ప్రార్థన చేస్తాం అని చెప్పి తానేదో తాను కూడా ఒక ట్వీట్ అయితే చేసింది ఇదే సమయంలోనే గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ తను అయితే దీని మీద నా హృదయం చలించిపోతోంది భారత్ చాలా కష్టాల్లో ఉంది ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాల్సిన సమయం అని చెప్పి గూగుల్ నుండి భారత్కు మేము నూట ముప్పై ఐదు కోట్ల నిధిని కేటాయిస్తున్నాము అని చెప్పి ఒక భారీ విరాళాన్ని ప్రకటించరు నూట ముప్పై ఐదు కోట్లు అయితే ఇప్పుడు భారత్లో కరోనా పరిస్థితులను నియంత్రించడానికి కష్టపడుతున్నటువంటి గివ్ ఇండియా యూనిసెఫ్ ఈ రెండింటికి మేము ఈ ఫండ్స్ను పంపించబోతున్నాము అని చెప్పి గూగుల్ ప్రకటించింది అదే సమయంలోనే మైక్రోసాఫ్ట్ సత్యానాథ కూడా దీని మీద స్పందించుకుంటూ నా మనసు చాలా కలిచివేస్తూ ఉంది మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉంటాయో ఈ వనరులన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి మా వనరులను కూడా మేము ఉపయోగించబోతున్నాం తదుపరి మేము భారత్కు ఎలాంటి సహాయాన్ని అందించబోతున్నామనే త్వరలో ప్రకటిస్తాము అని కూడా తానైతే ఒక ప్రకటన అలాంటిది చేశారు ఓవరాల్గా ప్రపంచంలో చాలా దేశాలు భారత్కు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి చాలామంది కార్పొరేట్స్ కూడా ఇలా సహాయం చేయడానికైతే వస్తూ ఉన్నారు సో మొత్తం మీద అనుకుంటే ఈ పరిస్థితులను అనేది ఒక దేశానికి పరిమితమై కాకుండా ఇది ఒక ఏమంటారు ఒక సరిహద్దు దగ్గర ఆగిపోయేది కాదు కరోనా సో మొత్తం మీద మానవాళ్ళన్నింటిని కనుక ఒక ఏమంటారు చుట్టేసే ఆ ప్రయత్నం ఆ చుట్టేసే అంత వేగంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరమైతే ఉంది భారతదేశంలో అంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం మధ్యతరగతి జనాభాగానే ఎక్కువగా ఉన్న దేశం సో భారత్లో ఎంత త్వరగా కంట్రోల్ లేకొస్తే అంత త్వరగా ఇది ప్రపంచానికి కూడా మంచిదే